हाय फ्रेंड्स, वेलकम टू महेश्वरी किचन एंड एडुकेशन लॉ। सो फ्रेंड्स, ఎలా ఉన్నారంతా బాగున్నారని అనుకుంటున్నాను। వెదర్ ఇత మాత్రం చల్లగా ఉంది కదండి। సో పిల్లలు స్వీట్స్ తినాలని ఇష్టపడతారు। సో వేడివేడిగా ఇన్స్టెంట్గా టేస్టీగా ఈజీగా ఏదైనా రెసిపీ చేయాలని అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి। సో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక 4 యాపిల్స్ తీసుకున్నాను। యాపిల్స్ని బాగా కడిగి పెట్టుకోవాలి। కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। కట్ చేసుకున్న యాపిల్స్ని ग्रेटर तो तुरुम पेट्टुकोवाली। इला ग्रेटर तो तुरुमी तुरुमुकोवाली। सो फ्रेंड्स, तुरुमिन तर्वात इला उंदी कदा, इला तुरुमि पेट्टुकुन्न आपिल नल्लगा मारुतुंदि कदा, अला मारद्दु अंटे मनं निम्मकायनि हाफ चक्कर निम्मकायनि, नेनु हाफ चक्कर मोत्तं हाफ निम्मकाय पिंडट्लेदु, कोंचें ओक 4-5 ड्राप्स दानि मीद पिंडुकोवाली। పిండుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే యాపిల్ అనేది నల్లగా మారదన్నమాట, నల్లగా మారకుండా అలానే ఉంటుంది। సో ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దాం। యాపిల్ తురుము, దాల్చిన చెక్క పౌడర్, నెయ్యి 1/2 కప్. నేను 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను। ఒక 1/2 కప్ బెల్లం తీసుకున్నాను। 1 కప్ యాపిల్ అయితే 1/2 కప్ బెల్లం। సో దీంట్లో వీటన్నింటిని యూస్ చేస్తూ మనము తయారు చేద్దాం। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం గీని యాడ్ చేసుకుందాం। గీ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం। వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం। సో అప్పుడు క్రిస్పీగా ఉంటాయి। ఇలా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న వాటిని మనము ఒక బౌల్లో తీసుకుందాము। చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అవుతునే కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం। తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో ముందుగా తురుం పెట్టుకున్న యాపిల్ని ఇందులోనే వేద్దాం। వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। దీంట్లో మాయిశ్చర్ ఉంది కదా, ఆ మాయిశ్చర్ మొత్తం పోయే వరకు బాగా యాపిల్ని వేయించుకోవాలి। ఇలా వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్। కొంచెం మాయిశ్చర్ అనేది తక్కువ అయినప్పుడు మనం దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। సో చూడండి ఫ్రెండ్స్, మొదటి కంటే కూడా ఇప్పుడు మాయిశ్చర్ అనేది కొంచెం తక్కువ అవుతుంది కదా। ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని తీసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, నేను బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నాను। ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। బెల్లం వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది। సో అది మొత్తం దగ్గర పడే వరకు కలుపుకోవాలి। కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని తయారు చేసుకోవాలి। సో ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత చూడండి, కొంచెం లిక్విడ్ టైప్లోనే ఫామ్ అయింది కదా। సో దీన్ని దగ్గరకు అయ్యే వరకు, ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి నెయ్యి బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది। సో అలా బయటికి రావడం స్టార్ట్ అయితే మన యాపిల్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే। సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచి కలుపుకుంటూ ఉండాలి। చూడండి, నెయ్యి అనేది బయటికి తేలుతూ ఉంది। ఇలా తేలుతుందంటే మన హల్వా రెడీ అవుతున్నట్టే। సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి। సో చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది కదా ఇప్పుడు దీని। సో ఇలా దగ్గర పడుతుండగా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి। కొంచెం దీన్ని బాగా వేయించుకుంటూ ఉండాలి। మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా ఇలాచీ పౌడర్ అనేది వేస్తాం, యాలకుల పొడి అనేది, కానీ యాపిల్తో చేసే ఏ రెసిపీలో అయినా కూడా దాల్చిన చెక్క పౌడర్ అనేది వేసుకోవాలి। దానివల్ల యాపిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఎప్పుడు ఇలాచీ పౌడర్ కాకుండా అప్పుడప్పుడు దాల్చిన చెక్క పౌడర్తో అలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు। సో నేను ఈరోజు యాపిల్ హల్వాలో దాల్చిన చెక్క పౌడర్ని వాడుతున్నాను। సో ఎక్కువ తీసుకోవద్దు, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని తీసుకోవాలి। దీన్ని యాడ్ చేసుకుందాం। దీన్ని బాగా కలుపుకోవాలి। చూడండి, దగ్గర పడింది కదా హల్వా అనేది, బాగా దగ్గర పడడం జరిగింది। సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టే। సో 1 నిమిషం పట్టు దీన్ని కొంచెం ఫాస్ట్ చేసి స్టవ్ని కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని 1 నిమిషం బాగా వేయించుకుందాము।
सो फ्रेंड्स रेडी अयिपोयिंदि दीन्नि मनं ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్ లోకి వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా, మధ్యలో డ్రై ఫ్రూట్స్ కనబడుతూ చాలా బాగుంది కదా, జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా మీకు చూడడానికి. యాపిల్ హల్వా అనేది చాలా బాగుంటుంది, అది గీతో చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. దీన్ని మనం రొట్టెతో తినొచ్చు, బ్రెడ్ తినొచ్చు, జామ్కి బదులుగా ఆల్టర్నేట్గా మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు దీన్ని తినడానికి చాలా ఇష్టపడతారు, మీరు బ్రెడ్తో కూడా దీన్ని పిల్లలకు పెట్టవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు గనక నా రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.